హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ కొట్టే తీరాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంతకు మించిన బిజినెస్ ఐడియా కూడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ మన తెలుగు రాష్ట్రాల్లో దీని వాడకం ఎక్కువ. కందిపప్పు ఖచ్చితంగా ప్రతిరోజు యూస్ చేస్తారు. సో ఎంత ఉంటుందంటే అంత ఎక్కువ ఉంటుంది మన సౌత్ ఇండియా మొత్తం కూడా. సో ఈ కందిపప్పు, దీంతోపాటు ఇంకా పచ్చెనగపప్పుతో పాటు ఇంకా మినపగుళ్ళుతో పాటు ఇంకా మీరు పచ్చిపప్పు. సో ఇలా ఈ పప్పుల్ని ప్రాసెస్ చేసి, అంటే మనమే రైతుల దగ్గర నుంచి కొని ప్రాసెస్ చేసి మార్కెట్ చేయడం, ఏ టు జెడ్ ఈ వీడియోలో చెప్తాను. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పోతుంది, ఎంత వస్తుంది ఆదాయం మొత్తం కూడా చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది ఒక ప్రాసెసింగ్ మిషన్ అన్నమాట. మీకు చూడండి ఫ్రెండ్స్, మిషన్ అనేది ఈ విధంగానే ఉండాలని కాదు, రకరకాలుగా ఉంటుంది. మీకు పైన కందులు వేయగానే చూడండి కింద చూసారా, కందిపప్పు స్ప్లిట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. సో కందిపప్పు ఈ విధంగా కింద స్ప్లిట్ అయ్యి వస్తుంది. దీనిపైన ఉండే స్కిన్ ఉంటుంది కదా, పొట్టు. సో ఆ పొట్టు అనేది సపరేట్గా ఇంకొక వైపు, అంటే బ్యాగ్ పెట్టుంటామన్నమాట ఒకవైపు మనం. సో ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది ఆ పొట్టు. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఫ్రెండ్స్. ఈ మెషిన్ అనేది యాక్చువల్లీ మీకు 80-90 వేలలో కూడా దొరుకుతుంది. కాకపోతే అది మనకి వర్కౌట్ అవ్వదు. మనం ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేసి మార్కెట్ చేయాలంటే అది మీకు అనువుగా ఉండదు, 80-90 వేలలో దొరికే మిషన్స్. కాబట్టి మినిమం మీరు ఒక 2 లక్షలైనా పెట్టుకోవాలి. ఒక 2 లక్షలు పెట్టుకుంటే అద్భుతమైన మిషన్ వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే అది కూడా సెమీ ఆటోమేటికే, అంటే మనమే మనుషులే అటువైపు వేయాలి. మీకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలంటే ఇంకా కాస్ట్ పెరుగుద్ది అన్నమాట. మిషన్ ఒక మీకు మిషన్లో ఎన్ని వసతులు ఉన్నాయో దాన్ని బట్టి, మీకు ఎన్ని ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారో దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీకు ఒక 2 లక్షలు పెట్టుకుంటే మంచి మెషిన్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు పైన శనగలు వేసారనుకోండి, అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి మెషిన్. ఇప్పుడు మీరు చూసింది కందులు, కందిపప్పు. ఇప్పుడు నేను శనగలు చూపిస్తాను చూడండి, ఇదో శనగలు. ఇది పూర్తిగా ఉండే, అంటే ముక్కుతో ఉంటుంది కదా ఆ శనగలు, పూర్తిగా అలా వేస్తే కింద చూడండి స్ప్లిట్ అయ్యి పచ్చెనగపప్పు. దీంట్లో ఒక మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ ఇది ఏది వృధా అవ్వదు. ఇప్పుడు దీనిపైన ఉండే స్కిన్ ఉంది కదా, పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు అనేది ఆ పక్క బ్యాగ్ ఉంది చూడండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా కుడివైపు, ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ పొట్టు అనేది మీకు ఈ గేదెల ఫామ్ మెయింటైన్ చేస్తారు చూడండి, వాళ్ళు తీసుకెళ్ళిపోతారన్నమాట గేదెలకి ఆ పొట్టుని. సో అది కూడా మనం అమ్ముకోవచ్చు. సో మనకి వృధా అనేదే లేదు. ఇది ఇంకొకటి. నెక్స్ట్ మీకు ఈ క్వాలిటీ ఉంది చూడండి. యాక్చువల్లీ ఈ పప్పు క్వాలిటీ అనేది దీంట్లో కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. అంటే మీకు ఫస్ట్ క్వాలిటీ అంటే పూర్తి పప్పు, అంటే మీకు స్ప్లిట్ అయ్యి వచ్చిన తర్వాత కాస్త పూర్తిగా ఉండే పప్పు ఫస్ట్ క్వాలిటీ. కాస్త ఈ విరిగినట్టు ఉంటుంది, అంటే ఇప్పుడు మనకి ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు ఈ పప్పుల్లో కొన్ని విరిగినట్టు ఉంటుంది సైడ్లో, అవి ఏమో సెకండ్ క్వాలిటీ కింద తీసేయాలన్నమాట ఈ విధంగా. సో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. ఈ విధంగా క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 లక్షలు అన్నాము కదా, మెషిన్ సరిపోతుందా? మొత్తం 2 లక్షలు అంటే మొత్తం 2 లక్షలు సరిపోదు. మీరు మినిమం ఒక 4 లక్షలు అయినా పెట్టుకోవాలి చేతిలో. ఎందుకంటే మళ్ళీ రా మెటీరియల్ కొనాలి కదా, మీరు కందులు మినుములు, అంటే మీరు ఏదైతే తీసుకుంటున్నారో, కందులు పచ్చెనగపప్పు రెండు ఈ ఒక మిషన్ సరిపోతుంది. అంటే మినుములు కూడా దీంట్లో వేయొచ్చా అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డైరెక్ట్ మన తెలుగు వాళ్ళే అన్నమాట, మీకు ఎటువంటి టెన్షన్ లేదు. డైరెక్ట్గా కాల్ చేసి తెలుగులోనే మాట్లాడి మీకు ఉండే ఏ టు జెడ్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో అంటే మినుములకు కూడా ఏదైనా ఆప్షన్ ఇస్తారా ఏమో అనేది, ఇది మాత్రం గ్యారంటీ మనకి కందిపప్పు, శనగపప్పు. సో ఇది వాడకం విపరీతంగా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈ రా మెటీరియల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద మొత్తంలో మీరు కిరాణా షాప్స్కి, హోల్సేలర్స్కి పంపిస్తూ ఉండాలి, ట్రేడర్స్కి పంపిస్తూ ఉండాలి. అంత పంపించాలంటే మీ దగ్గర అంత ప్రొడక్షన్ ఉండాలి. ప్రొడక్షన్ ఉండాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదా. ఎందుకంటే మీరు పెద్ద మొత్తంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తేనే బస్తాలు బస్తాలు పంపించగలరు ట్రేడర్స్కి. సో విపరీతంగా ఉంటుంది దీనికి ప్రాఫిట్ కూడా.
నెక్స్ట్ మీకు ప్లేస్ కూడా అవసరం, అంటే ప్లేస్ ఎంత అవసరం అనేది కూడా చెప్తాను. చూడండి, మనం పెట్టబోయేది మినీ దాల్ మిల్, అంటే చాలా పెద్ద దాల్ మిల్ కాదు, ఎందుకంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో చిన్నదిగా స్టార్ట్ చేయబోతున్నాం. కాకపోతే దీనికి ఈ మినీ దాల్ మిల్కి ఎంత మెషినరీకి ప్లేస్ అవసరం అంటే, మీకు అది షెడ్ టైప్లో వేయాలి కాబట్టి మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా, అంటే 20 feet into 20 feet, అంటే మీకు వెడల్పు 20 అడుగులు, పొడవు 20 అడుగులు ఉండాలి, హైట్ వచ్చి మినిమం 12 అడుగులు ఉండాలి. ఓకేనా, 20x20x12 అనేది హైట్. సో ఇలా ఉంటేనే మనకి సెట్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ మీకు పక్కన ప్లేస్ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పక్కన ప్లేస్, అంటే మీకు సిమెంట్తో ప్లాస్టింగ్ వేయించి నీట్గా. ఎందుకు ప్లేస్ అంటే ఆరబెట్టడానికి. యాక్చువల్లీ మీకు ఈ అది ఎందుకు ఆ ప్లేస్ అంటే, మీకు యాక్చువల్లీ ఇది ఎలా ప్రాసెసింగ్ అవుతుంది అనేది మీకు తెలియాలి. ఫస్ట్ ఇప్పుడు మీరు కందులు వేస్తున్నారనుకోండి, కందిపప్పు తయారు చేయడానికి, స్ప్లిట్ అయ్యి రావడానికి, అది ఎలా చేయాలి? ఫస్ట్ మీరు కందుల్ని క్లీన్ చేసుకోవాలి. రైతుల దగ్గర కొంటారు కదా కందులు, దాంట్లో ఉండే డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి ఆ కందుల్ని వాటర్లో నానేయాలి. అది సుమారు ఒక 3-4 అవర్స్ అయినా నానాలన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, రెండు రకాలు ఉంది. ఒకటి కమర్షియల్గా మనం పెట్టట్లేదు, ఈ ఇప్పుడు ఏదైతే మనం మినీ దాల్ మిల్ పెట్టబోతున్నామో అది కమర్షియల్ కాదు, మినీ దాల్ మిల్ కాబట్టి ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది, దీనికి తగ్గట్టు, ఈ మెషిన్కి తగ్గట్టు. సో నానేసిన తర్వాత దాన్ని ఆరేయాలన్నమాట, మీకు సన్లైట్లో ఆరేయాలంటే మీకు ఒక 7 అవర్సో 8 అవర్సో అలా అంతసేపు ఆరిన తర్వాత తీసుకొని వచ్చి మీరు ఆ మిషన్లో ప్రాసెసింగ్కి వేయాలి. పైన వేస్తే ఆటోమేటిక్గా కింద స్ప్లిట్ అయ్యి వచ్చేస్తుంది, పొట్టు అటువైపు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదే ప్రొసీజర్ మీకు శనగలకైనా అంతే, శనగలైనా మీకు సేమ్ ఇలా నానేసి తర్వాత అది ఫస్ట్ క్లీన్ చేసేయాలి, తర్వాత నానేయాలి, తర్వాత ఆరేయాలి, తర్వాత ప్రాసెస్ చేయాలి. సో దీనికి ప్లేస్ ఇంత ఖచ్చితంగా అవసరం. ఇది లేకుండా మీరు ఓన్లీ షెడ్ వేసుకున్నా కుదరదు, ఎందుకంటే ఆరేయడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి. సిమెంట్ ప్లాస్టింగ్ వేసేసి కాస్త నీట్గా పెట్టుకుంటే మనం కంటిన్యూగా ప్రొడక్షన్ అనేది చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే, కందుల నుంచి ప్రాసెస్ అయిన తర్వాత ఎంతవరకు కందిపప్పు వస్తుంది? ఇప్పుడు 100 కేజీలు కందులు వేస్తే కందిపప్పు ఎంత వస్తుంది అనేది చాలామందికి వచ్చే డౌట్. ఏం లేదు ఫ్రెండ్స్, అది 75% నుంచి 82%, అంటే మీకు ఈల్డ్ ఉంటుంది. ఇప్పుడు 100 కేజీలు అంటే 100 కేజీలు కందులతో మీరు 75 కేజీల నుంచి 82 కేజీల వరకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను కందిపప్పుని మీరు ప్రాసెస్ చేయగలరు. అంటే స్ప్లిట్ అయి వచ్చిన కందిపప్పు 2 కేజీలు రాగా వస్తుందన్నమాట. 100 కేజీలకి మీకు 8 నుంచి 12% పొట్టు సపరేట్గా వచ్చేస్తుంది. మీకు బ్యాగ్లో చెప్పాను కదా ఆ పొట్టు మీరు పశువుల దానా, ఇప్పుడు గేదెలకి దానాకి అమ్ముకోవచ్చు మనం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు క్వాలిటీ కందుల్ని, క్వాలిటీ శనగల్ని, మీకు క్వాలిటీ మినుముల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ క్వాలిటీ ఉంటేనే మీకు ఆ పప్పు దినుసులు, పప్పు కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటేనే మీరు మార్కెట్లో కంటిన్యూగా ఉండగలరు. లేకపోతే ఒకసారి తీసుకున్న తర్వాత అది నాసే రకం పంపించామనుకోండి, తర్వాత మళ్ళీ వాళ్ళు మన దగ్గర కొనుగోలు చేయరు. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆదాయం, ఆదాయం ఎంతవరకు ఉండొచ్చు? ఒక క్వింటాల్కి అంటే 100 కేజీలకి 100 కేజీలు ప్రాసెస్ చేస్తే మనం పప్పుని ఈ మినీ దాల్ మిల్ ద్వారా మీకు 300 రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అంటే కేజీకి 3 రూపాయలు, నేను ఎక్కువ కూడా చెప్పట్లేదు, తక్కువ చెప్తున్నాను, కేజీకి 3 రూపాయలు అంటే 100 కేజీలకి 300. ఒకరోజుకి మనం 10 క్వింటాల్ ప్రాసెసింగ్ చేసుకున్నా అంటే 1000 కేజీలు, 1 టన్ను ప్రాసెస్ చేస్తే మీకు 3000 రూపాయలు ఉంటుంది. అదే మీరు 2 టన్లు చేశారంటే 6000 రూపాయలు ఎక్కడికి వెళ్ళదు, నెలకి 180000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కువ ఆదాయం పెట్టలేదు, కేజీకి 3 రూపాయల ఆదాయం వచ్చే విధంగానే మీకు లెక్క చెప్తున్నాను అన్నమాట. సో ఇది పెరిగే ఛాన్సెస్ ఉంది, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే లేదు, కేజీకి 3 రూపాయలు వేసుకున్నాం కాబట్టి. సో మీరు 2 క్వింటాల్ చేసుకుంటే మీకు, మీరు అదే మీ కష్టాన్ని బట్టి, మీరు లేదు క్వింటాల్ నారా, మీరు 1500 కేజీలు చేసుకున్నారనుకోండి, 4500 to 5000 ఉంటుంది, నెలకి 150000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇంత ప్రాఫిట్ వచ్చేది ఇదే అన్నమాట. నెక్స్ట్ మీకు కొంతమందికి అమౌంట్ ఉండకపోవచ్చు, తక్కువే ఉండొచ్చు, అంటే 4-5 లక్షలు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు అనుకుంటారు. సో ఆల్రెడీ కాస్త డబ్బులు ఉంటే మీ దగ్గర, ఒకటి ఫస్ట్ పార్ట్నర్షిప్లో చేయొచ్చు, అంటే మీ ఇద్దరు కరెక్ట్గా మీ అభిప్రాయాలు కలిస్తే పార్ట్నర్షిప్లో చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్ని కేజీలు ఏంది అనేది పూర్తిగా లెక్క వచ్చేస్తుంది కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏం పడకపోవచ్చు. ఒకరు ప్రాసెసింగ్ చేసే చోట ఉంటే ఒకరు మార్కెటింగ్ అయ్యే చోట చూసుకోవచ్చు అన్నమాట.
లేదు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని మీరు అడిగితే, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ రుణాలు ఇస్తున్నారన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దీన్ని పిఎంఈజీపీ అంటారు. అంటే మీకు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక స్కీమ్ ఉందన్నమాట. సో దాని కింద మీకు రుణాలు ఇస్తారు. మీకు వెంటనే వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ మనకు రాదు, అంటే దానికి ఏదైనా రికమెండేషన్ ఉండాలనో లేకపోతే ఊరికే చెప్తారు కానీ మనకు రాదు అని చాలామందికి ఒక అపోహ ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మీరు డైరెక్ట్గా ట్రై చేస్తే వస్తుందో రాదో నేను చెప్పలేను. కానీ ఇప్పుడు ఈ మిషనరీ కొంటున్నారు కదా, మీరు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే అది అరేంజ్ చేస్తారన్నమాట. సో మీ దగ్గర ఒక కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే మిగతా అది వాళ్ళు అది ఏ విధంగా చేయాలి ప్రొసీజర్, అంటే ఇప్పుడు ఆ స్కీమ్లో డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మాలిటీస్ కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. చూడండి, పక్కాగా మీరు ప్లాన్ చేస్తే, సరిగ్గా ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది 99% ఉంటుంది. 1% అనేది ప్రతి బిజినెస్లోనూ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా మొబైల్ నెంబరే ఇచ్చేసాను, ఆ కంపెనీ యొక్క మొబైల్ నెంబర్. నేను ఏం చెప్తున్నానంటే, మీలో ఎవరికైతే ఈ బిజినెస్ పెట్టుకోవాలి, మీ చేతిలో డబ్బులు ఉంటే అటువంటి వాళ్ళు మాత్రమే సంప్రదించండి వాళ్ళని. ఎందుకంటే ఇదో తలనొప్పి, నేను డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ప్రతి విషయానికి ఇవ్వకపోవడం ఏంటి అంటే, ఎవరైతే నిజంగా చేయాలని ఉందో వాళ్ళు మాత్రమే కష్టపడి ఆ లింక్ ద్వారా వెళ్తారు. లేకపోతే ఇలా డైరెక్ట్గా నెంబర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో ఎవరి వల్ల అయితే అవుతుందో, కెపాసిటీ ఉందో, పెట్టాలనే ఇంట్రెస్ట్ నిజంగా ఉందో, అటువంటి వాళ్ళు మాత్రం కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవండి. కలిస్తే వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇంకా మీకు మార్కెటింగ్ సలహాలు సూచనలు కూడా ఆ కంపెనీ వాళ్ళు మీకు ఇస్తారన్నమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.